Visakha Jilla, Paikarao Peta Mandalamloni, Palmas Peta Panchayati Paridhilo Unna, NGR Aquatech Private Limited, Ku Chendina Motorlu, Pipelinelu, Dhwamsam Chesaru. Alage, Hechari Pranganamloni, Illu, Karyalayampai, Ardharatri Rallu Visiri, Addalu Pagalagottinatlu, Hechari Yajamanyam, Polisulaku Firyadu Chesindi. Ee Vishayamai, Hechari Manager A. Ramireddy Matladutu, Hechari Yajamanyam, Pakkane Unna Raju Varma, Hechari Lease Ku Teesukundi. అప్పటి వరకు అందులో పనిచేసిన 16 మందికి వారు అడిగిన జీతాలు ఇవ్వలేక సెటిల్మెంట్ చేశారు. అయితే హెచ్చరి ఎలా నడిపిస్తారో చూస్తామంటూ ఇటీవల వారి నుంచి బెదిరింపులు వచ్చాయి. రాత్రి 3 గంటలు దాటిన తర్వాత కొంతమంది వచ్చి హెచ్చరిలో ఉన్న ఇల్లు కార్యాలయంపై రాళ్లు వేశారు. హెచ్చరి స్థలం ఉన్న మోటార్లు పైప్లైన్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పిర్ల గోపితో పాటు మరో 15 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్ఐపి ప్రసాదరావు సంఘటన స్థలానికి పరిశీలించారు. ఈ ఘటనపై పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా మీద కక్షగట్టి 16 మంది చేశారని మేము అనుకుని జరిగిన విషయం అంతా కూడా పాయకరావుపేట ఎస్ఐ గారికి ఏఎస్ఐ గారికి అందరికి వివరించడం జరిగింది. అలాగే ఈ ఊరి పెద్దలకు కూడా విషయం చెప్పడం జరిగింది. మాకు ఈ 16 మంది బెదిరించి వెళ్ళటం చేత ఈ 16 మంది తప్ప మాకు వేరే ఎటువంటి మా ఊళ్ళో కానీ మా దగ్గర పనిచేసే వ్యక్తులతో కానీ ఎటువంటి శత్రుత్వాలు ఏమీ లేవు. మాకు మాకు ఈ 16 మంది మీద అనుమానం ఉంది కనుక మాకు తగినటువంటి న్యాయం చేయాల్సిందిగా ఎస్ఐ గారిని ఏఎస్ఐ గారిని పోలీస్ అధికారులని కొరడం జరిగింది. 16 మంది ఎవరండి? 16 మంది మాకు మేము ఆ వివరాలు పేర్లు ఇవ్వడం జరిగింది. మీ దగ్గర పనిచేసే వాళ్ళు అండి? మా దగ్గర పాత రాజవర్మ హ్యాసీలో పనిచేసినటువంటి వారి మీద మా అనుమానం. ఆ పేరు వివరాలు కూడా ఎస్ఐ గారికి ఏఎస్ఐ గారికి అందజేయడం జరిగింది. దీనికి మీద తగినంత యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుచేతంటే ఇటువంటి ప్రయాణాలు జరుగుతూ ఉంటే ఏం జరిగింది? మేము వ్యాపారాలు చేసుకునే స్థితిలో లేవు. ఇటువంటి వల్ల ఇబ్బంది పడతాం మేము. వాళ్ళు ఏం చేశారని అనుకుంటున్నారు? మాకు పైప్ లైన్ అలాగే వాటర్ పైప్ లైన్ మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. రాజవర్మ హ్యాచరీలో పనిచేసే రోజువారీ కూలీలు ఆ హ్యాచరీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మా మీద బెదిరించడం 2 నెలల కిందట జరిగింది. దాని నిమిత్తం ఆ హ్యాచరీకి సంబంధించిన ఓనర్ గారితో ఆ రోజువారీ కూలీలు సంప్రదింపులు జరిపి వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు క్లియర్ చేసుకుని ఒప్పంద పత్రము అగ్రిమెంట్ తీసుకున్నారు. కానీ ఆ సందర్భాల్లో మీరు మమ్మల్ని పెట్టుకోకపోతే మీరు మా మీరు ఎన్జిఆర్ హ్యాచరీ తరఫున ఈ హ్యాచరీని రాజవర్మ హ్యాచరీని ఎలాగ రన్ చేస్తారో చూస్తాము అని బెదిరించి మా మీద దౌర్జన్యానికి దిగారు.